21 డేస్ తర్వాత డార్క్ రూమ్ నుంచి బెడ్స్ అనేవి లైటింగ్ రూమ్ కి షిఫ్ట్ చేసుకోవాలండి. ఆ ప్రాసెస్ ఎట్లాగనేది మీకు చూపిస్తాను వివరంగా. ఇప్పుడు మనకి లైటింగ్ రూమ్ ప్రాసెస్ లో వచ్చేసేటప్పటికి కేసింగ్ చేసుకున్న అంటే బెడ్ కట్ చేసుకున్న తర్వాత దానిపైన మట్టి అప్లై చేసుకుంటాం. ఇది బ్లాక్ సాయిల్ రెండుని మిక్సప్ చేసి దాన్ని మనం వచ్చేసరికి బాయిలింగ్ చేస్తామండి. ఆ బాయిలింగ్ ప్రాసెస్లో వచ్చేసరికి ఎందుకు చేస్తామంటే బాయిలింగ్ మనం దాంట్లో ఉన్న ఫంగస్ కానీ ఉన్న బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా మొన్న చనిపోవటానికి బాయిలింగ్ ప్రాసెస్ అనేది చేసుకుంటామండి. ఇప్పుడు ఆ బాయిలింగ్ ప్రాసెస్ చేసేసినాక మనము కేసింగ్ చేసుకుంటామండి. మట్టి అప్లై చేసుకుంటాం బెడ్ మీద. మట్టి అప్లై చేసుకున్న తర్వాత ఆ రోజు వాటికి వాటర్ స్ప్రే చేయకూడదండి. ఆ నెక్స్ట్ డే వాటికి దాని మీద వాటర్ స్ప్రే చేసుకుంటామంటే బాగుండిద్దండి. అది కూడా వాటర్ స్ప్రే ఎట్లాగంటే ఇప్పుడు సమ్మర్ టైంలో వచ్చేసరిపడికి 3 times కొంతమంది 2 times అట్లా అప్లై చేస్తుంటారు. అట్లయితే అప్లై చేయకూడదు. ఓన్లీ ఏదైనా కానీ 1 time చాలండి. ఏదైనా దానికి సరిపడ మోతాదులో ఇప్పుడు ఎట్లాగంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మట్టి కొంచెం తడిగా ఉంది కూలింగ్ బెడ్ పైన కూలింగ్ ఉండేలాగా మనం వాటరింగ్ అనేది చేసుకోవాలండి. మంచి బెడ్కి వచ్చేసరిపడికి మనం 50 ml అట్లా వాటర్ స్ప్రే చేసుకుంటామండి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి తెలియక చాలామందికి ఏం చేస్తారంటే సమ్మర్ టైంలో బెడ్ అనేది ఈ మష్రూమ్ బెడ్ ఉందండి ఈ బెడ్ అనేది డ్రై అయిపోతుంది దీనికి ఒకసారి 3 times స్ప్రే చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది చాలామందికి. అట్లా చేసుకుంటే కనుక ఇప్పుడు ఈ కింద మైసీలియం ఉంది కదండి ఈ మైసీలియం మొత్తం పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మష్రూమ్స్ కూడా దీంట్లో రావండి. ఓన్లీ సమ్మర్ టైంలో 1 time ఎప్పుడైనా కానీ ఒక 1 time స్ప్రే చేసుకుంటే నీట్గా బాగుంటుంది అండి. మష్రూమ్స్ కూడా నీట్గా చక్కగా వస్తాయండి. ఇప్పుడు వచ్చేసేపటికి వాటరింగ్ చేసుకునే విధానం కూడా చెప్పామండి. ఈ వాటరింగ్ కూడా ఏ వాటర్ అనేది వాటరింగ్ చేసుకోవాలంటే చాలామందికి తెలియంది. ఇప్పుడు కొన్ని సిటీస్లో కానీ విలేజెస్లో కానీ చాలా వాటికి సాల్ట్ వాటర్ కానీ ఉప్పు చవ్వ నీళ్ళు కానీ ఆ చవ్వలు కానీ ఉప్పు వాటర్ కానీ దీనికి అనేది పనికిరాదండి. ఓన్లీ మంచినీళ్ళు మనం తాగే డ్రింకింగ్ వాటర్ అయితేనే ఈ బెడ్స్ మీద వాటర్ స్ప్రే చేసుకోవాలి. అదే కనుక ఉప్పు నీళ్ళు లేకపోతే సవలుగా ఉన్న నీళ్ళు అవి తీసుకుంటే కనుక ఈ మష్రూమ్స్ అనేవి అంత పెద్దగా గ్రోత్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అనుకున్న దిగుబడి అనేది రాదండి. ఇప్పుడు ఏంది మంచి వాటర్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక కొన్ని విలేజెస్లో కానీ అక్కడ కానీ డ్రింకింగ్ వాటర్ దొరకకపోతే ఒకవేళ దాని బదులుగా మనం ఏదన్నా మినరల్ వాటర్ టైప్లో వాడుకోవచ్చండి. మినరల్ వాటర్ మనకి ఈ బ్యాగ్ వచ్చేసరిపడికండి ఇప్పుడు ఆల్మోస్ట్ అది పెట్టేసి దగ్గర దగ్గర ఒక 15 days అవుతుందండి. 15 days అవుతుంది. ఇప్పుడు ఒక్కో బ్యాగ్లో వచ్చేసరిపడికి మనకి 3 crops వస్తాయండి. 3 crops వచ్చేసేటప్పటికి 3 crops కూడా వెంట వెంటనే రావండి. ఇది ఎట్లాగంటే 12 days మళ్ళీ ఇంకో నెక్స్ట్ 12 days మొత్తం కలిపి ఒక లైటింగ్ రూమ్లో ఎన్ని డేస్ ఉండాలంటే దగ్గర దగ్గర ఒక 55 to 60 days ఉండాలండి లైటింగ్ రూమ్. 55 to 60 days క్రాప్ ఈ 3 crops కంప్లీట్ అయిపోతాయండి. ఈ 3 crops కంప్లీట్ అయిపోయినాక 3 crops కలిపి హాఫ్ బ్యాగ్లో వచ్చేసినప్పటికి దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ అండ్ లేకపోతే 450 grams 400 grams అట్లా మనం తీసే దిగుబడి దాన్ని బట్టి ఉండిద్ది. మనం వాటిని కేరింగ్ చూసుకునే దాన్ని బట్టి రూమ్లో టెంపరేచర్స్ కానీ హ్యూమిడిటీ కానీ ఇప్పుడు రూమ్లో టెంపరేచర్స్ వచ్చేసరిపడికి దగ్గర దగ్గర 32-34 degrees దాకా ఉండొచ్చండి. నెక్స్ట్ వచ్చేసరిపడికి హ్యూమిడిటీ వచ్చేసరిపడికి హ్యూమిడిటీ అనేది లైటింగ్ రూమ్లో కానీ డార్క్ రూమ్లో కానీ చాలా ఇంపార్టెంట్ అండి. హ్యూమిడిటీ వచ్చేసరిపడికి మనకి 80 to 100 దాకా హ్యూమిడిటీ ఉండొచ్చండి. 60 కానీ 80 to 100 దాకా ఉండొచ్చు. 60 below వస్తే అనేది హ్యూమిడిటీని ఎట్లా చేసుకోవాలనేది మనం చూపిస్తామండి. లైటింగ్ రూమ్లో కానీ డార్క్ రూమ్లో కానీ టెంపరేచర్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అది కూడా ఎట్లాగంటే అప్ అండ్ డౌన్స్ వర్షాకాలం కానీ లేకపోతే చలికాలం కానీ లేకపోతే ఎండాకాలం కానీ ఏదైనా కానీ కొంచెం సమ్మర్లో అయితే టెంపరేచర్స్ బాగానే ఉండిద్ది హ్యూమిడిటీ బాగానే ఉండిద్ది. బట్ కానీ ఏంటంటే ఇప్పుడు ఈ నెల ఆ టైంలో కనుక బాగా టెంపరేచర్ ఎక్కువ ఉండిద్ది. దగ్గర దగ్గర 40 దాకా ఆల్మోస్ట్ ఆలు టెంపరేచర్ ఉండిద్ది. ఆ 40 degrees టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కూడా సరిపోనే ఉండిద్ది సమ్మర్లో అయితే. 40 degrees ఉన్న టైంలో వచ్చేసరిపడికి మనం బాగా టెంపరేచర్ ఎక్కువ అయిపోతే ఇప్పుడు ఈ 4 గోడలకి ఒక వాటర్ మన దగ్గర స్ప్రేయర్ ఉందండి. ఆ స్ప్రేయర్తో
నాలుగు గోడల మీద వాటర్ స్ప్రే చేయొచ్చు. లేకపోతే ఇంకో విధానం వచ్చేసేటప్పటికి చిన్న గోనిపట్ట టైప్లో ఆ గోనిపట్టని తడిపేసి లేకపోతే ఒక బొంగు టైప్లో పెట్టి వాటర్ అనేది దానికి బాగా పట్టించేయడం వల్ల అది ఏంటంటే రూమ్ టెంపరేచర్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసేపటికి మనకి చలికాలం కానీ మళ్ళీ వర్షాకాలం కానీ ఎక్కువ టైము రూమ్ అనేది ఓపెన్లో ఉంచుకోకూడదండి. దగ్గర ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఏది చలికాలం కానీ వర్షాకాలం కానీ 10 to 15 మినిట్స్ లోపే డోర్స్ ఓపెన్ చేసుకొని ఉండాలి. ఎక్కువ టైం ఓపెన్ చేసుకొని ఉంటే లోపల ఉన్న టెంపరేచర్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది. అప్పుడేంటంటే కూలింగ్ అనేది లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా రావటం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే మైసీలియం అనేది పట్టకపోవటం, లేకపోతే బ్యాగ్స్ అనేవి ఆ గాలికి ఫంగస్ లాంటిది ఇప్పుడు కంటామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. బ్లాక్ కానీ ఎల్లో కలర్ కానీ ఆ టైప్లో కంటామినేషన్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఆ కంటామినేషన్స్ రాకుండా మనం జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసేపటికి మనం సమ్మర్ టైంలో వచ్చేసేపటికి అట్లా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే వెంటిలేషన్ టైప్లో ఉంటే బాగుంటుందండి. అదే వింటర్ సీజన్లో అయితే దాన్ని క్లోజ్ చేసేసుకుంటే ఆ టెంపరేచర్ అనేది ఆ రూమ్లో నిండిపోయింది. రూమ్ అనేది కూడా 3 క్రాప్స్ కంప్లీట్ అయిపోయినాక అంటే 3 సార్లు కట్ చేసేసుకున్నాక హార్వెస్ట్ చేసేసుకున్నాక ఈ బెడ్స్ మొత్తం తీసేసిన తర్వాత మనం అనేది ఈ రూమ్ అనేది ఫ్యూమిగేషన్ చేసుకుంటే నీట్గా నెక్స్ట్ బ్యాచ్ పెట్టేటప్పటికి మళ్ళీ అట్లాగే 3 క్రాప్స్ నీట్గా మనకు చక్కగా వస్తాయండి. అదే కనుక ఈ రూమ్లో నీట్గా లేకుండా ఇట్లాగే ఉండి ఇట్లా బ్యాగ్స్ పెట్టుకుంటే క్రాప్ అనేది తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యూమిగేషన్ అనేది మెయిన్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఏ బ్యాచ్గా బ్యాచ్ ఫ్యూమిగేషన్ చేసుకుంటే రూమ్ అనేది నీట్గా చక్కగా మనకి మష్రూమ్స్ కూడా బాగా నీట్గా చక్కగా వైట్నెస్గా తెల్లగా బాగా వస్తాయండి. వైట్గా వస్తాయి. మందు వచ్చేసప్పటికి మిల్కీ మష్రూమ్ అండి. ఈ రూమ్ కెపాసిటీలో దగ్గర బ్యాగ్స్ దగ్గర 170 to 180 హాఫ్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఈ 180 హాఫ్ బ్యాగ్స్లో 40 kg to 45 kg మష్రూమ్స్ వస్తాయండి. ఇది ఏది 3 క్రాప్స్. 3 క్రాప్స్ అంటే డార్క్ రూమ్ కానీ లైటింగ్ రూమ్ కానీ రెండు కలిపి దగ్గర ఒక 60 డేస్ అండి. ఇప్పుడు మామూలుగా 3 క్రాప్స్ అంటే దగ్గర ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి మనకి 12 to 15 డేస్ పట్టిద్దండి. 15 డేస్ అంటే దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 45 డేస్ అట్లా పట్టిద్దండి. ఆ 45 డేస్ వచ్చిన తర్వాత కూడా ఏమైందంటే ఆ తర్వాత కూడా మష్రూమ్స్ వస్తూ ఉంటాయండి. అంటే ఇంత ఎక్కువ దిగుబడి అనేది మనకు రాదండి. ఏంటంటే 1, 2, 3 అట్లా వస్తూ ఉంటాయి. ఎందుకు ఉంచమంటే ఈ రూమ్లో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ పెట్టేసుకోవడానికి మనకి రూమ్స్ సరిపోవు కాబట్టి వీటిని ఏం చేస్తామంటే ఒక కంపోస్ట్ టైప్లో తయారు చేసేస్తాము. కంపోస్ట్ టైప్లో తయారు చేసి ఈ ప్లాంట్స్ వాళ్ళకి కానీ మొక్కల వాళ్ళకి కానీ లేకపోతే ఏదన్నా పొలాల్లో కానీ ఇది బాగా ఒక ఎరువు టైప్లో బాగా పనిచేస్తుందండి. వేస్ట్ మెటీరియల్ అయినా కానీ త్రీ క్రాప్స్ అయిపోయిన తర్వాత దీన్ని డంప్ చేస్తాను ఒక దగ్గర. ఆ డంప్ చేసిన దాన్ని వచ్చేసినప్పటికి నిమ్మ తోటలోళ్ళు లేకపోతే ప్యాడీ వరి పండించేవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారండి ఇంత ట్రక్ ఇంత కానీ. లేకపోతే మనం పర్టికులర్ అమౌంట్ అని ఏం చెప్పలేమండి. ట్రక్ వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 2000 అట్లా సేల్ చేస్తామండి. మేము వచ్చేసేటప్పటికి దగ్గర ఈచ్ కేజీ మష్రూమ్ వచ్చేటప్పటికి సేల్ పరంగా సుమారు 300 మామూలుగా హోల్సేల్ ప్రైస్ అయితే 250 అట్లా ఇస్తుంటామండి. మేము ఎక్కడెక్కడ సప్లై చేస్తామంటే మాచర్ల, పిడుగురాల, సత్తెనపల్లి, హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్, ఏపీలో మొత్తం సప్లై చేస్తామండి. బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ, హైదరాబాద్ బెంగళూరు కూడా బాగానే పంపిస్తూ ఉంటామండి. మాకు లోకల్లో వచ్చేటప్పటికి ఒక 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి అటు రేపల్లె, చెరుకుపల్లి. ఈ ఫామ్ వచ్చేసేపటికి ఈ మొత్తం లైటింగ్ రూమే అండి. ఈ యూనిట్ వచ్చేసేపటికి లైటింగ్ రూమే. ఈ మొత్తం 5 లైటింగ్ రూమ్స్ ఉన్నాయి. ఈ 5 లైటింగ్ రూమ్స్ లో ఏం చేస్తామంటే బ్యాచ్ వైజ్ పెట్టుకుంటూ వెళ్తామండి. ఒక రూమ్ లో ఒక బ్యాచ్ అయిపోగాలని నెక్స్ట్ రూమ్ లో ఇంకో బ్యాచ్ అట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్తామండి. మేము వచ్చేసరికి డైలీ ఒక 10 kg తీస్తామండి ఈ 5 రూమ్స్ లో కలిపి. పర్ కేజీ వచ్చేసరికి 300. అది కూడా ఎట్లాగంటే మన ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి. బాగా అలవాటు పడ్డారు మంచిగా నీట్గా. ఇటు ఎందుకంటే ఇది మష్రూమ్స్ అనేవి ఆర్గానిక్ ఫుడ్ కానీ అండ్ దీంట్లో ఎటువంటి రసాయనాలు కానీ ఎటువంటివి కానీ కలపటం ఉండదు కదా. మామూలుగా మట్టి, గడ్డి, దీనికి స్పాన్, విత్తనాలు
ఈ మూడే వాడతాం కాబట్టి ఇది ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి అందరు కూడా మంచిగా తినడానికి ఇది ఆహారంగా బాగుంటుంది అండి. దీంట్లో విటమిన్స్ అనేవి హై ప్రోటీన్స్ ఉంటాయి మనకి. ఫీస్కి సేల్ చేస్తే దగ్గర దగ్గర ఒక 100 రూపీస్ పెట్టుబడి పెడతామండి. ఆ 100 రూపీస్ పెట్టుబడిలో కూడా ఇంకోటి ఏంటంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండ్ అందరం చేస్తూ ఉంటాం, మా పెదనాన్న, నేను, మా డాడీ, కొంచెం అందరం చేసుకుంటాం కాబట్టి ఏంటంటే 100 రూపీస్ పెడితే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక 200 దాకా మా మేము చేసుకునే కూలికి ఆ అమౌంట్ అనేది మనకి మిగులుతుందండి. అదే కనుక బయట వర్కర్స్ని కానీ అట్లా పెట్టుకుంటే కొంచెం అంత పెద్దగా మిగులుదల ఉండదండి. ఇంకోటి ఏంటంటే మనం చేసుకుంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటే అది కొంచెం చాలా బాగుండిద్దండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒకళ్ళే మనం చేసుకోగలగాలంటే కొంచెం కష్టమైన పని ఉండిద్ది. మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని కొంచెం సపోర్ట్గా పెట్టుకొని కొంచెం యూనిట్ పెద్దగా గ్రోత్ అయ్యే కొద్ది మనం చేసుకుంటా ఉంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుందండి. ఇది వచ్చేసరికి మేము మంత్లీ మొత్తం కలిపి ఒక 50 నుంచి 60 దాకా విత్తనాలు అవనండి. ఏదైనా కానీ మొత్తం ఒక 50 నుంచి 60 దాకా సేల్ చేస్తామండి. మష్రూమ్స్ అయినా కానీ ఇంకా లేకపోతే ఏదన్నా మెటీరియల్స్ అవసరమైనా కానీ కస్టమర్స్కి వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాము. మొత్తం కలిపి ఓవరాల్గా ఒక 50 నుంచి 60 వస్తాయి.